అయింది లగ్గం మూవీ చూశాను. మూవీ గురించి చెప్పాలంటే లగ్గం మూవీ ఒక సాంప్రదాయబద్ధంగా ఒక ఎమోషనల్ అదేవిధంగా సంగీత పరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అయితే ఈ లగ్గం మూవీ సినిమా తీయడం అది జరిగింది. సో ఈ మూవీలో అయితే ఎక్కడా కూడా క్వాలిటీ పరంగా కానీ ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ పరంగా కానీ ఎక్కడైతే రాజీ పడలేదు మన డైరెక్టర్. ఇంకా సినిమా స్టోరీలోకి వెళ్తే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పడే కష్టాల గురించి, ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కువగా అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే అమ్మో అసలు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులకే మా అమ్మాయిని ఇవ్వాలే, ఎక్కడో ఫారెన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అలాంటి వ్యక్తులకే మా అమ్మాయిని వస్తే సుఖపడుతుంది అని ఎంతో మంది అనుకోవడం జరిగేది. కానీ అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగి పడే కష్టం గురించి, అసలు ఫ్యామిలీ గురించి, మనోడు నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టే విధానం గురించి చాలా చక్కగా చూపించడం మన డైరెక్టర్ అయితే. అలా సాఫ్ట్వేర్ ఉద్యోగం సాఫ్ట్ గా ఉంటది, కాకపోతే లోపల పడే కష్టాలు అయితే బయటికి చెప్పుకోలేనివి. అంటే సినిమా చూడంగానే సినిమా చూసి అయ్యో చాలా బాగుందంటారు, కానీ సినిమా తీసేటప్పుడు సినిమా ముందు నడిపి బ్యాక్గ్రౌండ్ నడిపించే వ్యక్తులు ఎంత కష్టపడతారో అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా నీట్ గా టై కట్టుకుని ఏసీలో కూర్చొని జాబ్ చేయడమే కదా, మంచిగా నెల వచ్చేసరికి 5 అంకెల శాలరీ వస్తుందా లేదా అని చూసుకుంటారు తల్లిదండ్రులు అదే అమ్మాయి యొక్క పేరెంట్స్. కానీ అవన్నీ కాదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఎలా ఉంటది అని చెప్పి మన డైరెక్టర్ లగ్గం మూవీలో అయితే చక్కగా వివరంగా వివరించడం అయితే జరిగింది. సో ఇంకా సినిమాలో నటీనటులు అయితే చాలా చక్కగా చేశారు. ఈ మూవీలో చెప్పాలంటే ఎక్కువగా అక్కడక్కడ సన్నివేశాలు కామెడీతో పాటు ముందు కామెడీతో నడుస్తుంది, కామెడీ తర్వాత సెంటిమెంట్ కూడా దీనిలో బాగా ఎక్కువైనట్టుంది. సో దాని గురించి కూడా చెప్పొచ్చు. అంటే చెప్పడం అంటే మన రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సి మీకు తెలిసిందే కదా, ఆ 4 సినిమాలు ఎంత ఎరగ తీసాడన్నది. సో అదేవిధంగా ఈ సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు మంచి నటనతో ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. ఇంకా సంగీతం విషయానికి వస్తే మణి శర్మ గారి యొక్క సంగీతం ప్లస్ పాయింట్ మామూలుగా కాదు, ఎందుకంటే ఒక గ్రామీణ నేపథ్యంలో భావమర్దలకు బాల్య నుంచి ఉన్న జ్ఞాపకాల గురించి చెప్పిన విధానం అయితే ప్రేక్షకుల్ని బాగా కట్టుబడేసిందండి. ఇంకా బాబా మరతలు చిన్నప్పటి నుంచి ఉండడం కానీ మేనకోడల విషయంలో కానీ వాళ్ళిద్దరు యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది అన్నది ఈ మూవీలో చక్కగా వివరించడం జరిగింది. సో మూవీ అయితే ఇది మీరు థియేటర్కి వెళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే అసలు ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా ఉంటుంది అని చాలా మంది తెలుసు. హైదరాబాద్ వెళ్ళలేదా లేదా ఫారెన్ లో జాబ్ చేయడం అనుకుంటాం కదా, కానీ వాళ్ళు పడే తపన గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ కష్టమే కాకుండా ఫ్యామిలీ యొక్క రిలేషన్షిప్ గురించి, బాబా భారతల గురించి, మేనగోళ్ళ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. సో నటన పరంగా యాక్టర్ల పరంగా ఎక్కడా కూడా పేరు పెట్టడానికి లేదు, సినిమా అయితే బాగుంది, మీరు కూడా వెళ్ళి చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.